చూస్తున్నారు కదా, మనం ఇప్పుడున్న వాచ్ టవర్ సిద్దిపేటకు అత్యంత సమీపంలోని నాగలబండ వద్ద ఏర్పాటు చేశారు. ఈ వాచ్ టవర్ తేజవనం మంత్రి హరీష్ రావు గారు ఓపెన్ చేసినటువంటి తేజవనంలో ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన తేజవనం. ఇది ఇక్కడ సిద్దిపేట ప్రజలకు అత్యంత సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు, దీనికి ఎంత వ్యయమైందని కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది 2016లో నేను ఇక్కడ డిఎఫ్ఓగా చార్జ్ తీసుకున్నా, ఫస్ట్ మెదక్ డిఎఫ్ఓగా. అప్పుడే ఈ నాగులబండలో ఒక నర్సరీ ఉండే రోడెంబడి చూసిన తర్వాత ఈ నర్సరీని అనుకుని ఫారెస్ట్ ఉంది కదా, మరి మరపడుగా ఫారెస్ట్ ఒకసారి చూద్దామని లోపలికి వస్తే మొత్తం సీడ్ ఆరిజిన్ యూకలిప్టస్ క్షీణించి మొత్తం అన్ని కొట్టుకుపోయి హై స్టంప్స్ తోటి మొట్లు మొట్లుగా ఉంటుండే, చాలా దారుణంగా కనబడుతుండే. అంత అన్ని అసాంఘిక శక్తులు ఈ రోడ్డును మధ్యలోంచి ఒక రోడ్డు పోతుండే పిల్లబాట, అసాంఘిక శక్తులు అందరూ కూడా ఇక్కడ అన్ని చేరి అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండే. ఇక్కడికి జనాలు ఎవరు రావడానికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు. అటువంటిది అప్పుడు మనకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే దీన్ని సిద్దిపేటకు దగ్గరుంది కదా, మంచి నేచర్ పార్క్గా డెవలప్ చేస్తే సిద్దిపేట ప్రజలు కూడా అందరూ వచ్చి ఇక్కడ సేద తీరుతారు. ప్లస్ ఇక్కడ అట్లాంటి సోర్సెస్ కూడా ఏమి లేవు ఎంటర్టైన్మెంట్కు, మంచి పిక్నిక్ స్పాట్స్ లాంటివి అట్లాంటివి. కాబట్టి మనం ఇక్కడున్న సీడ్ ఆరిజిన్ యూకలిప్టస్ ప్లాంటేషన్స్ అన్నింటినీ తీసేసి మంచి మిక్స్డ్ ప్లాంటేషన్ న్యాచురల్ ఫారెస్ట్కు దగ్గరగా ఉన్నటువంటి చెట్లను స్పీసీస్ని తెచ్చి ఇక్కడ నేటివ్ స్పీసీస్ నాటితే మంచిగా అవుతుంది. దాంతోపాటు కొన్ని విజిటర్స్ కమ్యూనిటీస్ అంటే పిక్నిక్ స్పాట్ కోసము చిన్నగా ఒక డైనింగ్ గుడిసే, పిల్లలకు ఆట స్థలాలు, ఒక రాశివనము, ఇట్లా కొంచెం అట్రాక్టివ్ పనులు చేపడితే ఇక్కడ పిల్ల అందరు వస్తారని చెప్పేసి ప్రతిపాదిస్తే అప్పుడు మంత్రి గారు కూడా మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారితో చెప్పడం జరిగింది. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ముందుగా? ఫస్ట్ హరీష్ రావు సాబ్ అన్నారు దాన్ని ఏం చేస్తే మంచిగా ఉంటుంది, అసలు చూడండి అంత అడివంతట్లు ఉన్నది ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని ఏదైనా చూసి చేయండి అని అన్నాడు. అన్నప్పుడు నేను ఇవన్నీ తిరిగి ఒక చిన్న పేపర్ మీద రాసుకొని పోయినా సార్ దగ్గర. పోతే ఎంత ఖర్చు అవుతుందంటే ఏం చెప్పలేను సార్, పనులు చేస్తున్నా కొద్దీ మనం ఒకటి ఒకటి వస్తూనే ఉంటే చేద్దాము అంటే మంచిది అని చెప్తే సార్ పీసీసీఎఫ్ గారికి ఫోన్ చేస్తే పీసీసీఎఫ్ గారు ఒక ప్రణాళిక తీసుకొని రమ్మన్నారు. తీసుకొని పోతే ఫస్ట్ చైన్ లింక్ ఫెన్సింగ్ చేద్దాం, మొత్తం ప్రొటెక్ట్ చేసి లోపలంతా కూడా ప్లాంటేషన్లు చేద్దామని ప్లాంటేషన్లు చేసిన చేసిన తర్వాత రోడ్లు వేద్దాం, సైక్లింగ్ ట్రాక్లు, మళ్ళీ వాకింగ్, ఎవరైనా వాకర్స్ వస్తే సైకిల్ ఉండాలి అని చెప్పేసి వాక్ వేస్ తయారు చేసినాం. చేసిన తర్వాత అక్కడ ఇక్కడ గతంలో ఇల్లీగల్ క్వారీయింగ్ చేసిన మొరం కోసం తవ్విన గుంతలు అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా అసహ్యంగా కనబడుతుండే. ఆ గుంతలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం వాటిని సరిచేసి డ్రెస్సింగ్ చేసి ఒక పాండ్గా తయారు చేసి అందులోకి వచ్చే ఒక నాలాన అందులోకి డైవర్ట్ చేసినాం. చేస్తే అది ఒక మంచి పాండ్ లెక్క తయారైంది. దాని పక్కనే ఒకటి మన తాటి చెట్లతోటి హరీష్ రావు సాబు చెప్పిండు, అరే ఇడా మన దగ్గర తాటి చెట్లు బాగా ఉన్నాయబ్బా తీసేస్తున్నారు, తీసుకొచ్చి అక్కడ ఒక గుడిసె వేయించారు ఎవరైనా ఉంటే అంటే తీసుకొచ్చి ఒక గుడిసె వేసినాం. దాని తర్వాత వాచ్ టవర్ ప్రతిపాదన కూడా హరీష్ రావు సారే మంత్రి గారే చేసినారు. ఇప్పుడున్న ఈ వాచ్ టవర్ చేస్తే మంచిగా హైట్ ఉండాలి చూడు, నాకు దాదాపు ఇక్కడ ఎక్కితే కనుచూపు మేరలు అంతా కనబడాలి అంటే కట్టినాం. దీన్ని 39 feet హైట్ తోటి కట్టినాం, అంటే దాదాపు ఆ రోడ్డు నుంచి 46 feet హైట్ ఉంటుంది. రోడ్డు నుంచి ఈ దిబ్బ ఒక 7 feet ఉంటుంది, దీని మీద 39 feet హైట్ తోటి మనం కట్టినాం, అంటే 46 feet హైట్ ఫ్రమ్ రోడ్ ఉంటుంది, అంత హైట్ది కట్టినాం. కట్టిన తర్వాత రాశివనము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్లస్ ఓపెన్ జిమ్ ఇవన్నీ చేసి దీన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో ఒక అర్బన్ పార్క్గా తీర్చిదిద్దాం. ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని, ఇంకా పబ్లిక్ వస్తున్నా కొద్దీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీని మెయింటెనెన్స్ కోసమని ఒక టికెట్ పెట్టాం మనం. రెవెన్యూ కూడా బాగా ఉంటే ఇంకా అట్రాక్టివ్, ఇంకా సందర్శకులను ఆకర్షించే విధంగా ఇంకా కొత్త కొత్త అమ్యూనిటీస్ కానీ కొత్త కొత్త ఇవి కానీ రిక్రియేషన్ ఐటమ్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది. మీరు చేస్తూ పోయినా కూడా తెలుసు, హరీష్ రావు గారు చెప్పారు కదా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత బడ్జెట్ దాదాపు 4,25,00,000 అయింది. 4,25,00,000 కూడా హరీష్ రావు గారు ప్రతి క్షణం వెన్నుండి ఏదేది అవుతున్నదో చెప్పి చేయించి బడ్జెట్ కూడా వారే రిలీజ్ చేయించారు. మాకు బడ్జెట్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్లో రిలీజ్ చేయించి మీరు చేయండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి చేసిండ్రు. ఎంత చేసినామని మన కలెక్టర్ గారు కూడా చాలాసార్లు వచ్చిండ్రు. హరీష్ రావు గారు పూర్తిగా ఒక దాదాపు సార్ ఇప్పటికి ఒక 20-30 సార్లైనా దీన్ని సందర్శించి ఉంటారు. ఎప్పుడు టైం దొరికినా కానీ సార్ వచ్చి ఏం పనులు జరుగుతుండేని చూసి పర్యవేక్షించి విజయండి ఈ దీన్ని ఇట్లా చేయండి, సరి చేయండి, ఇక్కడ ఈ రకంగా ప్లాంటేషన్ చేయండి. ఈ ఆక్సిజన్ పార్క్ అనేది కూడా సార్ యొక్క ప్రోద్బలమే.
ఇక్కడ మనకు ఆక్సిజన్ పార్క్ అంటే ఏంది అని అడిగండి సార్. అంటే ఆక్సిజన్ పార్క్ అంటారు, వాట్ ఈస్ ఆక్సిజన్ గివింగ్ ట్రీస్ అంటే ఇట్లా వేప చెట్లు రావి చెట్లు ఇట్లా 24 అవర్స్ ఆక్సిజన్ ఇస్తే మొత్తం వేప చెట్లు పెట్టమన్నాడు సార్. మొత్తం ఒక ప్యాచ్ వేప చెట్లు పెట్టండి, మనకు మంచిగా ఉంటుంది కదా, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అంటే ఇక్కడంతా వేప చెట్లు పెట్టినాం, సక్సెస్ అయింది. ఈ ప్యాచ్లో కూడా పెట్టాం కానీ మన దగ్గర ఇక్కడ ఒక 200 జింకలు కొండ గొర్రెలు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, అవన్నీ కూడా తింటుంటాయి, కాకపోతే అవి చావలేదు, వస్తుంటాయి, పెరుగుతుంటాయి కొంచెం స్లో గ్రోత్. వాటి సంరక్షణకు వాటికి ఎండాకాలంలో నీటి కోసమని నీటి గుంతలు ఏర్పాటు చేసినాం. ఒక వాటర్ సాసర్ పిట్స్ అంటాం దాన్ని, ఒక 9 సాసర్ పిట్స్ ఉన్నాయి. వాటిలో ఎండాకాలంలో ఎవ్రీ 2 డేస్ కోసారి నీళ్ళు నింపుతుంటాం, క్లీన్ చేస్తుంటాం, వాటిని నీళ్ళు తాగుతుంటాయి. ఇక్కడ గ్రాస్ ల్యాండ్ కూడా మేము ల్యాంటానా తీసేస్తే గ్రాస్ వచ్చింది, ఆ గ్రాస్ కూడా వాటికి మంచి ఫాడర్ లెక్క ఉపయోగపడుతుంది. ఆ ఫాడరు నీళ్లు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉన్నది, వాటికి డిస్టర్బెన్స్ లేదు, చుట్టూ ప్రొటెక్ట్ చేసాం చైన్ లింక్ ఫెన్సింగ్తో సహా. వాటికి బయట నుంచి ప్రమాదం కూడా లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాయి ఇక్కడ. అంటే బయట నుంచి లేదు కానీ ఈ పర్యాటకుల రద్దీ పెరిగినాకపోతే లేదు, వాటికి ఇబ్బంది లేకుండానే ప్యాచెస్ మంచి వేస్ట్ ప్యాచెస్ ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్ అంటే విధంగా కూడా ప్లాంటేషన్లు చేసినాము, కొంత ఉన్న న్యాచురల్ ఫారెస్ట్ కూడా ఇంప్రూవ్ చేసినాము. అంటే దీనికి ఒక కమిటీ ఉంటుంది, జపాట్ కమిటీ అని, జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళ అప్రూవల్ను తీసుకొని ఇక్కడ క్యాంటీన్ పెట్టడమా లేకుంటే ఇట్లా మొబైల్ వ్యాన్ అలో చేయడమా ఆన్ హైర్ అనేది ఉంటుంది, దానికి కూడా టెండర్ ప్రక్రియను ఏదో కమిటీ నిర్ణయించిన విధంగా చేయడం జరుగుతుంది. వాటర్కు చిన్న మినీ వాటర్ ప్లాంట్ పెట్టినాము, ఇంకా మేము చూస్తున్నాము. అంటే గవర్నమెంట్ ఎక్స్చక్కర్ నుంచి పెట్టే బదులు ఎవరైనా సిఎస్ఆర్ కింద ఇస్తే ఒకటి మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ ప్లాంట్స్ కూడా 2 పెడదామని. 2 ప్లేసులలో టాయిలెట్స్ కట్టినాము ఇక్కడ, దీనికి పక్కన అక్కడ మన పాండ్ దగ్గర ఒకటి ఉంది, ఎంట్రెన్స్లో ఒక టాయిలెట్ ఉంది. ఇంకా అవసరం ఉంటే సందర్శకుల రాకను బట్టి అవసరాన్ని బట్టి ఇంకా వసతులన్నీ పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మినిమం వసతులు అయితే పెట్టి ఉంచినాం, నడుస్తుంది. రేపు ఇవాళ ఓపెన్ అయిన తర్వాత కానీ మరి సందర్శకుల రావడం ఎలా ఉంటుంది, దీని ఆదరణ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కోమటి చెరువు ఒక రకంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఒక చెరువు, ట్యాంక్ బండు, దాని చుట్టూ మన సస్పెన్షన్ బ్రిడ్జ్ అట్లా. కానీ మన ఈ అర్బన్ పార్క్ ఇదొక కార్బన్ సింక్గా ఏర్పడి పూర్తిగా వాకర్స్కి కానీ పర్యావరణ ప్రేమికులకు కానీ స్టార్ గేజర్స్కి కానీ ఇదొక మంచి ప్లేస్. స్టార్ గేజింగ్ పాయింట్స్ అని ఉంటాయి వరల్డ్లో, అవి యుఎస్ నుంచి ఒక ఆర్గనైజేషన్ వాటిని అన్నిటి కూడా డిసైడ్ చేస్తుంటుంది. అందులో ఆ ల్యాట్లాంగ్ తీసుకుంటే, లొకేషన్ తీసుకుంటే మన సిద్దిపేట అండ్ గజ్వేల్ కూడా స్టార్ గేజింగ్ లొకేషన్స్లో ఒకటి. కాబట్టి స్టార్ గేజర్స్కు ప్లస్ బర్డ్స్, స్టడీ ఆఫ్ బర్డ్స్ ఎవరైనా ఆర్నిథాలజిస్టులు ఉంటే, పక్షుల ప్రేమికులు ఉంటే వాళ్ళకు కూడా ఇది పొద్దున్నే వస్తే మంచి బర్డ్ వాచింగ్ సెంటర్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బాటనీ స్టూడెంట్స్ అండ్ వృక్షశాస్త్ర ప్రేమికులు లేకుంటే పర్యావరణ ప్రేమికులు ఇక్కడ వచ్చి స్టడీ చేయడానికి కూడా ఒక మంచి ప్లేస్. అంతేకాకుండా జనరల్గా మనకి ఎక్కడికన్నా పోదామంటే సిద్దిపేటలో ప్రస్తుతము ఒక మంచి పిక్నిక్ స్పాట్ కానీ, లేకుంటే వనభోజనాలకు పోదామంటే కానీ, లేకుంటే ఎక్కడన్నా పోయి కొంతసేపు ప్రకృతిని ఆస్వాదించి వద్దామంటే కానీ దగ్గర ఏ ప్లేసు లేదు. పట్టణ జనాభా పెరిగినకపోతే అసలు ఏది సరిపోవట్లేదు, పట్టణ జనాభాకు సరిపోవట్లేదు, పట్టణానికి చేరువలో ఏదీ లేదు. పోతే ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పోయినా కానీ అక్కడ వసతులు లేవు, పోవడానికి దారి లేదు, బౌండరీ వెంబడి కూర్చొని రావాలంతే. ఇక్కడ అట్లా కాకుండా నువ్వు ఎంత లోపలికి పోయినా ఈ బౌండరీ నుంచి ఆ బౌండరీ వరకు ఎక్కడికి పోయినా పోవచ్చు, నువ్వు ఎంత ఆస్వాదించాలన్నా ఆస్వాదించవచ్చు ప్రకృతిని, ఎంత నడవాలన్నా నడవచ్చు. ఫ్యూచర్లో ఇక్కడ సైకిల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము, సైక్లింగ్ మీద కూడా పోయి అంటే ఆన్ హైర్ సైకిల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సైక్లింగ్ మీద కూడా చేసి నేను ఇక్కడ అన్ని రకాల కేబీఆర్ పార్క్ ఉంది, మహావీర్ హరణవనస్థలి ఉంది, మృగవణి నేషనల్ పార్క్ ఉంది, వీటన్నిటిలో కంటే కూడా డైవర్సిటీ ఇక్కడ ఎక్కువ ఉంది, ఎనిమల్ డైవర్సిటీ. వాటన్నిటిని మించి కూడా ఫ్యూచర్లో ఇది అధికమించి ఇంకా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉన్నది. చిన్నపిల్లల కోసం అడ్వెంచర్ పార్క్, చిన్నపిల్లలకు అడ్వెంచర్ పార్క్స్ అనేది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. దట్ ఈజ్ ఆల్ రెవెన్యూ ఓరియంటెడ్, మెయింటెనెన్స్ ఓరియంటెడ్ వర్క్స్ అన్ని కూడా మేము రెవెన్యూను చూసుకొని పెడదామని ఆలోచనలో ఉంది. దాదాపు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి, మంత్రి గారు అవి కూడా పెట్టాలని చెప్పి ఇందాక అంటే గతంలో 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది, నిన్న కూడా అదే మాట్లాడారు. ఇంకా కొన్ని మనము 330 రూపీస్ ఎంట్రీ టికెట్ అని అనుకుంటున్నారు, ఒకరోజు వస్తే ఏం చేయాలి కానీ
30 రూపీస్ ఎంట్రీ టికెట్లో దాదాపు మీరు ఇది ఒక 200 కిలోమీటర్ల పార్క్లో 11 కిలోమీటర్ల ట్రాక్ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు 2 గంటలు కింద కూర్చొని పోతే ఈ ఆరోగ్య పరిస్థితి ఎట్లా అంటే డైలీ వారంకి ఒక 4 రోజులు వస్తే మీ ఆరోగ్య పరిస్థితి, మీరు వారం 4 రోజులు అంటే 4 × 12 = 120 రూపాయలు ఖర్చు పెడితే మీరు 12,000 రూపాయల ఆరోగ్యాన్ని తీసుకొని పోతారు ఇక్కడ నుంచి. అంత మట్టుకు మేము హామీ ఇవ్వగలము. దీన్ని పూర్తిగా ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన ఒక మంచి ఒక ప్రకృతి, ఇక్కడికి వస్తే పీస్ఫుల్ ఉన్నది, నేను అబ్బా నేను కొంచెం టెన్షన్ కూడా రిలీవ్ అయింది అనే పరిస్థితిలో దీన్ని తీసుకొచ్చి వదిలిపెట్టాలని మా ఆలోచన. పబ్లిక్ సిద్దిపేట టౌన్లో ఉన్న ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఏమైనా ఫెసిలిటీ ఏదైనా మినీ బస్ లాంటి ఏర్పాటు చేసే లేదు మా తరఫు నుంచి ఏముండదండి. ఫ్యూచర్లో ట్రాన్స్పోర్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే దీని దాటిన తర్వాతనే కలెక్టరేట్ ఉంది, దీని చుట్టే ఇళ్ళు వస్తున్నాయి, ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఓపెన్ అవుతుంది, వస్తూనే ఉంటుంది. ఇట్ విల్ డెఫినెట్లీ డెవలప్. ఇప్పుడు నిజంగా రాజీవ్ రహదారి మీద పోయేటోళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, వచ్చి మమ్మల్ని బలవంత పెడుతున్నారు, మాకు గేట్లు తీయండి మేము చూసేస్తాము, మొన్న పోయినా మంచిగా అనిపించింది, మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చినాము. సిద్దిపేట పట్టణం వాళ్ళు అయితే చాలామంది మాతో గొడవ పడిపోయినారు, మీరు ముందు ఎందుకు ఓపెన్ చేసినారు, ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తలేరు అంటే మేము ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాము, రేపు ఇనాగ్రేషన్ ఉన్నది, క్లీనింగ్ చేసిన తర్వాత మేము ఓపెన్ చేస్తామంటే మీరు కావాలంటే టికెట్ ఇప్పుడే తీసుకొని అనే పరిస్థితి కూడా నిన్న గొడవ పడిపోయింది మాకు. టికెట్ కౌంటర్ అని బోర్డు పెట్టాను కదా, టికెట్ తీసుకోండి అంటున్నారు వాళ్ళు.